ఏ పాపాలు చేస్తే ఏం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో మొన్న చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఏమవుతారో చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీఘాతి, స్త్రీని బాధ పెట్టేవాడు, హింసించేవాడు, ఎంత పాపభీతి లేని స్థితి వచ్చింది. అందుకేనేమో గరుడ పురాణం వినకూడదంటారు. ఎందుకంటే వింటే తెలుస్తుంది కదా, తెలిస్తే జాగ్రత్త పడతారు కదా, జాగ్రత్త పడితే ఎలా చెడిపోతారు, చెడిపోవడానికి అవకాశం ఎలా ఉంది. కనుక చక్కగా చెడిపోనిద్దామని చెప్పి ఇవి వినకుండా చేశాడు. కనుక ఇవే అందరూ వింటే ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించు. కనుక ఇక్కడ ఇవన్నీ నేను చెప్తున్నా కాదు కదా, విష్ణుమూర్తి చెప్తున్నవి. స్త్రీ ద్రవ్యం చూడండి, స్త్రీ కంటూ ఇవ్వబడిన ద్రవ్యం మహాఘోరం, ఇది చెప్పాడు. అలాంటిది వరకట్నాల పేరుతో స్త్రీని బాధించడం హిందూ మత ఆచారం అని కొందరు అనుకుంటారు, కానీ అది మహాదోషమని హిందూ ధర్మం ఎలా నిందిస్తోందో ఇక్కడ చూడండి. అప్పుని తిరిగి తీర్చనివాడు, వాళ్ళందరూ వెళ్ళేది ఈ భయంకరమైన చోట్లు, దాచిపెట్టుకున్న డబ్బుని దొంగలాడేవాడు, విషాన్నం పెట్టేటువంటి వాడు, అంటే అవతల వాళ్ళ దోషాలు మాత్రమే చూస్తూ గుణాన్ని కీర్తించకుండా ఉండడం ఒక పాపం అంట. దీనికి ఈ గుణానికి అసూయ అని పేరు. ఈ గుణానికి అసూయ అంటారు. అసూయ అంటే ఎంత గొప్పవాడి గురించి చెప్పనియండి, వెంటనే ఏమంటారంటే ఆ వాడు గొప్పతనం మాకు తెలియదా అండి, వాడికి చేసేది తెలుసా అని చెడు చెప్తాడు. ఇది కూడా వచ్చింది. పెద్ద సంగీత విద్వాంసుడు అండి ఆయన, అంటే గొప్ప సంగీత విద్వాంసుడే, కానివ్వండి ఆ మధ్య తాగుతూ ఉన్నాడండి. అది వాడు తాగాడు, తాగుతున్నాడు కదా అని వాడిని సన్మానించాలి. వాడు చక్కగా సంగీతం చేశాడు కదా అని. ఇప్పుడు సంగీతం గురించి మాట్లాడు, తాగుతున్నాడు గురించి నీకెందుకు? అలాగని వాడు తాగడం గొప్పని చెప్తున్నావు అర్థం కాదు, అది నీకు అనవసరం. లోకం తీరది. ఏ గొప్పవాడు గురించి చెప్పినా ఒక మాస్ సైకాలజీ ఉంటుంది, ఒక సొసైటీలో ఒక సైకాలజీ ఉంటుంది. ఆ సైకాలజీ ఎలాంటిదంటే ప్రతి గొప్పవాళ్ళు ఒక చెడుకోవడం అనుకుంటే వీడికి తృప్తి, ఎందుకంటే ఎలాగో గొప్పవాడు కాలేకపోయాడు కనుక వాడు కూడా తక్కువ అనుకుంటే వీడికి తృప్తి. అలాంటి సైకాలజీ చాలా మందిలో ఉంటుంది. అందుకే ప్రతి గొప్పవాళ్ళు వెతకడం, అది హైలైట్ చేయడం కూడా కనిపిస్తుంది. లేని వాళ్ళకి ఆరోపిస్తారు, ఉన్న వాళ్ళకి ఎంత ఉంటే దాన్ని ఎక్కువ చేసి చూపిస్తారు. ఇట్లాంటి వాళ్ళందరూ తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ అక్కట. గుణం కలిగిన వాళ్ళ పట్ల మాత్సర్య భావం కలిగి ఉన్నటువంటి వారు, నీచుల పట్ల అనురాగం ఉండడం అది కూడా చాలా దౌర్భాగ్యం. సత్పురుషుల పట్ల అనురాగం ఉండకుండా నీచుల పట్ల అనురాగం కలిగి ఉండడం, సత్సాంగత్యంపై సుముఖత్వం లేకపోవడం. ఎవరు వెళతారో మొత్తం లిస్టు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడండి? ఈ లిస్టు జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ లిస్టులోకి చేరకుండా జాగ్రత్త పడతామని మరి ఏమీ లేదు. ఇందులో ఏది ఉన్నా రెక్టిఫై చేసుకోవచ్చు. తీర్థములని, సజ్జనుల్ని, సత్కర్మల్ని, గురువులని, దేవతల్ని నిందించేవాళ్ళు, పురాణాలని, వేదాలని, వేదాంతాలని, మీమాంసాది శాస్త్రముల్ని నిందించేవాళ్ళు, తనని తానే గొప్ప అనుకుంటూ, తనని తానే పండితులు అనుకుంటూ ఇతరులను అగౌరవపరిచేటువంటి వాడు, తల్లిని తండ్రిని గురువుని అవమానించేవాడు, స్త్రీని పైగా సౌమ్యురాలి పతికి అనుకూలంగా ఉన్న స్త్రీని ఏడిపించేవాడు, బాధ పెట్టేవాడు, విడిచిపెట్టేవాడు, వీడు కూడా ఈ నరకాలకి పోతాడు. అంటే భార్యని దుఃఖ పెట్టేవాడికి గతో కూడా ఇక్కడ చెప్పారు చూడండి. కనుక మాట మాటికి భార్యను విసుక్కోవడం, కసురుకోవడం, బాధ పెట్టడం అవి కూడా నరకానికి మార్గములే అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. దానం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఊరుకోవడం, అలాగే అంత ఇస్తానని చెప్పి దాన్ని తగ్గించడం, ఇస్తే ఇచ్చాడు కానీ ఇచ్చేసేనే అని ఏడ్చేవాడు. ఒక దానం చేసేసి అంత ఇచ్చేసాం కానీ తప్పు చేసానేమో అనుకునేవాడికి దానఫలం దక్కదు సరికదా, పాపఫలం ఒకటి వస్తుందిట. ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. ఇతరులకి భృతి లేకుండా చేయడం, ఉన్న భృతిని చెరగొట్టడం, వాడు నరకానికి పోతాడు. ఎవడో దానం ఇవ్వబోతుంటే ఆపేవాడు, మనం ఎవరికి దానం చేస్తాను అంత ఎందుకు ఇస్తున్నావు అని ఆపితే వాడు కూడా అక్కడికి వెళ్తాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు, కథల్ని భంగం చేసేవాడు. కథలంటే సీరియల్ వస్తుంటే మధ్యలో ఆపేసాడు కనుక నరకానికి పోతాడు అండం కాదు ఇక్కడ. కథాభంగకరహ అంటే భగవత్కథలు వింటూ ఉంటే భంగం కలిగించేటువంటి వారు వాళ్ళు. పచ్చని చెట్లను నరికేవాడు, తోటల్ని మొదలైన వాటిని ధ్వంసం చేసేవాడు, పైగా క్షేత్రాలను హరించేవాడు. క్షేత్రాలు ఇక్కడ పుణ్యక్షేత్రాలు కాదు, భూములు కబ్జా చేసేవాళ్ళు. వీళ్ళు భయంకరమైన నరకాలకు పోతారని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వీడు కబ్జా చేసిన భూమి మీద వీడు ఎక్కువ కాలం ఎలా ఉండడు, ఆ భూముల మీద మాత్రం కల్పాంతవరకు అనుభవించక తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. కనుకనే అందుకే పరలోక భీతి తీసేశాక మనం నిర్మించుకున్న చట్టాలు ప్రపంచాన్ని నియంత్రించలేవు, ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రం నియంత్రించినంతగా మనం ఏర్పరచుకున్న చట్టాన్ని కళ్ళు కప్పచ్చు, ఇది మాత్రం కళ్ళు కప్పలేదు. ఇంకా చాలా వివరిస్తున్నాడు ఇక్కడ, కొన్ని కొన్ని మనం కొద్ది మాత్రమే తెలుసుకుంటున్నాం. భర్తను దూషిస్తూ పరుణ్ణి మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళు, ఊర్ధ్వదేహ క్రియలు ఎవరికి జరగవో వారు, వారందరూ నరకాలకు పోతారు సుమా. అంటే ఈ మైతరిని దాటలేరు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. ఎందుకంటే ఊర్ధ్వదేహ క్రియలు జరగకపోతే నరకం దాకా కూడా వెళ్ళలేరు, అది ఇంకా బాధ. అలాగే రోడ్లలో నడుస్తున్నటువంటి మార్గాలలో ఆటంకాలు కలిగించే వాళ్ళు, అది ఎలాగో చెప్తున్నాడు. తోటల్లో మనుషులు నడిచే తోవల్లో, జలములో, అగ్నిలో మాలిన్యాన్ని వదిలేవాడు నరకాలకు పోతాడు. అంటే ఇందులో మీకు ఇన్ని పుట్టిన భారతదేశంలో రోడ్ల నిండా మాలిన్యాలు పెట్టుకుంటున్నాం. ప్రతివాడు వాడిల్లు బాగా తుడుచుకుంటాడు కానీ రోడ్డు మీద ఎక్కడ లేని చెత్త వేస్తూ ఉంటాడు, కానీ చెత్త క్లీన్ చేయలేదని ప్రభుత్వాన్ని తిరుగుతూ ఉంటాడు. మొన్న మధ్య పాపం ఎవడో విదేశాలకు వెళ్ళేట,
వెళ్ళి నోట్లో సిగరెట్ పెట్టుకుని సిగరెట్ ఖాళీ ప్యాకెట్ కింద పడేసేట. పడిగానే వెనకాల ఆ విదేశస్తుడు అక్కడ బతుకుతున్న వాడు వచ్చి ఇదిగో అని ఇచ్చాట. ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. మా దేశానికి కూడా ఇది అక్కర్లేదు అన్నట్టు అనమాట. రాజ్యంలో అంటే రోడ్డు మీద ఎవడైనా రాతి ద్వారా కానీ గోతి ద్వారా కానీ బురద ద్వారా కానీ ముళ్ళకంప ద్వారా కానీ చెట్టు ద్వారా కానీ అవరోధం కల్పిస్తే వాడికి నరకంలో తీవ్రమైన యాతన పడతాడు. ఇది చెప్పాడు. ఇక్కడ దిక్కులేని వాళ్ళని చూసి జాలి పుట్టని వాళ్ళు, అంతేగాని వాడు చేసిన పాపాలను వాడు అనుభవిస్తున్నాడండి అని గొప్పగా అనకూడదు. వాడు నిజానికి వాడు చేసిన పాపాలను అనుభవిస్తున్నా జాలి చూపించాలి, దయ అనేది అవసరం. అందుకే ఇక్కడ అనాథలను చూసి దయ కలగని వాళ్ళు, సత్పురుషుల మీద ద్వేషించే వాళ్ళు, అపరాధం చెయ్యని వాళ్ళని దండించేవాళ్ళు, వివాహం చెడగొట్టేవారు, తీర్థయాత్రల్ని క్షేత్రయాత్రల్ని చెడగొట్టేవారు, అటువంటి అంటే వాడికి భగ్నం కలిగించే వాళ్ళు, వీటికి భంగం కలిగించకూడదు. అంతేకాదు ఇళ్లని నాశనం చేసిన వాడు, ఇళ్ళని వనాలని ఆలయాలని ధ్వంసం చేసేవాళ్ళు వీళ్ళని అగ్ని కుండంలో పడేస్తారట. అంతేకాదు అబ్బా మండిపోతుంది మండిపోతుంది అంటారట. అంటే ఈ అగ్నికుండంలో పడేసిన వాడిని తప్తకుండలో పడేసిన మండుతుందా రా నీడ చూపిస్తా అంటారటండి. అదిగో చెట్టు కనిపిస్తోంది, ఆ నీడలోకి వెళ్ళు, ఆ కింద ఆకులు వేసుకొని కూర్చో అంటారట. ఆకులన్నీ అసిపత్రాలు, దాని మీద కూర్చోబెడతారట. ఇది మరీ అడుపు, ఆ పైనుంచి ఆకులు గుచ్చుకుంటుంటాయట, ఇది నీడ, అది బాధ. ఆ తర్వాత దాహం, దాహం అంటారట. అప్పుడు దాహం అంటే ఇదిగో ఇదిగో తీసుకోని ద్రవం ఇస్తారట. ఆ ద్రవం సలసల తాగుతున్న నూనె, ఆ దాత్తంలో అదే తాగుతారట. తాగ్గానే ఆ యాతనా శరీరం లోపల పేగులన్నీ కమిలిపోతాయట. కనీసం ఇదేనొచ్చి ఇది చేస్తే చాలు అన్ని పాపాలు పోగొడతారట. నిత్యానుష్ఠానంలో శివుని మనం ముందే చెప్పుకున్నాం, గరుడ పురాణం సర్వదేవతాత్మకుడైన నారాయణ్ణి చెప్తున్నది అని. అందుకే శివం శివాం, శివుని శివాం అమ్మవారిని, హరిం విష్ణువుని, సూర్యం గణేశం వీరిని, సద్గురుం ఉపాసించండి అని శాస్త్ర మార్గంలో చెప్పిన గురువుల్ని, బుధం శాస్త్రవేత్తల్ని, వీరిని ఎవరు పూజిస్తారో వారు నరకాలకు వెళ్ళరు.